నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కావలి డివిజన్ పరిధిలోని వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్లలో 4 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ బలపరిచిన కొండమ్మ నామినేషన్ తిరస్కరణకు గురైంది. అదేవిధంగా 3 వార్డు సభ్యులకు కూడా నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వైసీపీ అభ్యర్థిని కొండమ్మ మిడ్ డే మీల్స్ కాంట్రాక్టర్ గా ఉంటుందని ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సమాచారం అందించడంతో ఆర్వో మాలకొండయ్య తిరస్కరించినట్లు మీడియాకు తెలిపారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తిరస్కరణకు గురి కావడంతో వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అది లేదు సార్, మీరు కనుక్కోండి. నిన్న సాయంత్రం 5 గంటల లోపు ఆ పదవికి రాజీనామా చేసి ఉంటే ఉద్యోగస్తులైనా కంటెస్ట్ చేస్తే ఓడి గెలిచిన వెంటనే రిజైన్ చేయాలి. ఈరోజు జరిగిన స్క్రూటీలో ఒక అన్ని బాగానే వచ్చాయి, కానీ ఒక తూర్పు రెండు నుంచి మాత్రం ఒక 3 వార్డులు రిజెక్ట్ అయినాయి. ఒకటి సర్పంచ్ది రిజెక్ట్ అయింది. మిగతా 113 వార్డులు అయితే 3 రీజన్ 100 యాక్సెప్ట్ అయినట్టు, 27 సర్పంచ్ అయితే 1 రిజెక్ట్ అయింది, 26 యాక్సెప్ట్ అయింది. బత్తిని కొండమ్మ తూర్పు రెంపుదట్ల రిజెక్టెడ్ వార్డులు 7వ వార్డు 8వ వార్డులో 8వ వార్డులో 2 8వ వార్డులో 2